జనవరి 22వ తేదీన అయోధ్యలో శ్రీరామ మందిర ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో అయోధ్య అక్షింతల పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతుంది. ఈ మేరకు అయోధ్య రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ పూజ చేసిన అక్షింతలు వితరణ విహెచ్పి ఆధ్వర్యంలో జిల్లా జైల్లో నిర్వహించారు. విహెచ్పి గోరక్ష ప్రముఖ విభాగ రాధాకృష్ణారెడ్డి అధికారులకు అక్షింతలను అందజేశారు. మరోవైపు విశ్వ హిందూ పరిషత్ శ్రీరామ తీర్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో వీరబ్రహ్మేంద్ర స్వామివారి వృద్ధాశ్రమంలో వృద్ధులకు అందజేశారు. సుమారు 166 దేశాల నుండి అయోధ్యకు హాజరుగానున్నారని విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధి రాధాకృష్ణారెడ్డి పేర్కొన్నారు. విగ్రహ ప్రతిష్ఠ అనంతరం అక్షతలను వినియోగించుకోవాలని సూచించారు. భగవంతుని అక్షతలు వృద్ధులకు సైతం అందాలనే సత్సంకల్పంతో అనాథ వృద్ధులకు అందజేయటం అభినందనీయమని విబి ఫౌండేషన్ చైర్మన్ రాధాకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు స్వయంగా అక్షతలు అందజేశారని గుర్తు చేశారు. శ్రీరామ్ ఈరోజు శ్రీరామ తీర్థ ట్రస్ట్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అయోధ్య రామ మందిరం నుంచి అయోధ్య నుంచి ఇక్కడికి అక్షంతలు రావడం జరిగింది. అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశ్రమంలో ఈరోజు అక్షంతల వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశ్రమం అధినేత తను వీరమాధవ్ గారు ఆహ్వానించడం జరిగింది. అలాగే గడప గడపకి మొత్తం టోటల్ నగరంలో మొత్తం అన్ని కంప్లీట్ చేశాం. మొత్తం జిల్లాల వారీగా మొత్తం కంప్లీట్ చేసి రావడం జరిగింది. 160 దేశాల నుంచి ఇక్కడికి అయోధ్య రామ మందిరంకి ఆహ్వానం పంపించారు. వాళ్ళకి అక్కంచలు కూడా రావడం జరుగుతుంది. అందరూ భవ్యమైన దివ్యమైన రామ మందిరం నిర్మాణం కంప్లీట్ అయింది. 22వ తారీఖు నాడు విగ్రహ ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట చేస్తున్నారు. ఆ పూజ అనంతరం ఈ వక్షింతలన్నీ వినియోగించుకోవాలని చెప్పేసి అందరికీ దేశం సౌభాగ్యంగా ఉండాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ పక్షాన ఈరోజు గొప్ప విషయం ఏంటంటే అయోధ్య నుంచి అక్షింతలు రావడం జరిగింది. తండ్రి శ్రీరామచంద్రుడి చాలా సంతోషకరమైనటువంటి విషయం. విశ్వ హిందూ పరిషత్ రాధాకృష్ణారెడ్డి గారు మన వృద్ధాశ్రమాన్ని తను గుర్తులో పెట్టుకొని ఈ వృద్ధులకు అనాథ వృద్ధులకు కూడా కొన్ని సంస్థలు ఉన్నాయి. భగవంతుని అక్షింతలు అందరికి అందినట్టుగా వీళ్ళకు కూడా అందాలని చెప్పి వారు ఈ వృద్ధాశ్రమాన్ని గుర్తుపెట్టుకొని మరీ 45-47 మంది ఉన్న ఈ వృద్ధాశ్రమానికి ప్రతి ఒక్కరికి ఈ అక్షింతలు తనే స్వయంగా చేతులు పెట్టి భగవంతుని యొక్క కృపకు పాత్రుని కల్పించినటువంటి సందర్భం ఈరోజు వారికి మరియు ఆ భగవంతునికి కృతజ్ఞత తెలియజేసుకుంటుంది.